గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్టు స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలంటూ నెల్లూరు జిల్లా కోవూరు ప్రభుత్వాసుపత్రి స్టాఫ్ నర్సులు ధర్నాకు దిగారు. జీవో నెంబర్ 115ని రద్దు చేసి కాంట్రాక్టు నర్సులను రెగ్యులర్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ ధర్నాకు పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కోవూరు పీహెచ్సీ డాక్టర్ వెంకట చలపతి స్టాఫ్ నర్సులు మాట్లాడారు. స్టాఫ్ నర్సులను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు మన కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మన స్టాఫ్ నర్సెస్ అందరూ, కాంట్రాక్ట్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం సుమారుగా 1000లో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఫస్ట్ ప్రభుత్వం వాళ్ళందరూ కాంట్రాక్ట్లో ఉన్న స్టాఫ్ నర్సులు అందరినీ రెగ్యులరైజ్ చేసిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చి, ఏఎన్ఎంస్కి ట్రైనింగ్ ఇచ్చి స్టాఫ్ నర్సులుగా వాళ్ళని ప్రమోట్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను మా డాక్టర్స్ తరఫున వీళ్ళకి మీ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం ఏంటంటే, ఆల్రెడీ కాంట్రాక్ట్లో వర్క్ చేస్తున్న స్టాఫ్ నర్సులు అందరినీ కూడా ఫస్ట్ రెగ్యులరైజ్ చేయండి. ఆ తర్వాత ట్రైనింగ్ ఇచ్చి ఏ స్టాఫ్ నర్స్గా ప్రమోట్ చేసిన ఏఎన్ఎంస్ అందరినీ కూడా ఖాళీ వేకెన్సీస్లో ఫిల్ చేయాల్సిందిగా మా డాక్టర్స్ తరఫున నేను ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను. జీవో 115ని రద్దు చేయకుండా ఫస్ట్ ఏంటంటే, మన ఆల్రెడీ కాంట్రాక్ట్లో ఉన్న స్టాఫ్లు అందరినీ కూడా వేకెన్సీస్ మొత్తం రెగ్యులర్ పొజిషన్లో ఫిల్ చేసిన తర్వాత మిగిలిన వేకెన్సీస్ని ఏఎన్ఎంస్ నుంచి స్టాఫ్ నర్స్గా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని ఫిల్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా చేస్తున్నాను. దాదాపు 2013 నుంచి కాంట్రాక్ట్లో ఉంటున్నాము. కాంట్రాక్ట్లో ఉంటానే ఉన్నాము, చేస్తూనే ఉన్నాము. కోవిడ్లో అయితే ఎంత చేసామంటే అంత డ్యూటీస్ చేసాము, నైట్ డ్యూటీస్ కానీ ఏది కాకుండా అంత చేసాము మేము. కానీ ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకుండా చేస్తాము. ముందు ప్రభుత్వం కూడా చెప్పింది కాంట్రాక్ట్ వాళ్ళని మేము రెగ్యులర్ చేస్తాము అని, కానీ రెగ్యులర్ మాత్రం చేయకుండానే మళ్ళీ కూడా కాంట్రాక్ట్నే ఎంతోమంది పోస్టులు ఇచ్చారు. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ వాళ్ళని ఈ ప్రభుత్వం చేస్తుందని ఎదురు చూస్తూ ఉంటే మళ్ళీ రెగ్యులర్ ఏఎన్ఎంస్నే మళ్ళీ స్టాఫ్ నర్సులుగా ట్రైనింగ్ ఇచ్చి మరీ చేస్తున్నారు. మేమంతా ట్రైనింగ్ చేసి వచ్చున్నాం కదా, కానీ మమ్మల్ని కాంట్రాక్ట్గా మీరు కూడా గవర్నమెంటే అని చెప్తున్నారు, కానీ గవర్నమెంట్ అని చెప్పేసి అందరూ అంటున్నారు, కానీ గవర్నమెంట్ మాత్రం మమ్మల్ని పట్టించుకోవటం లేదు, గుర్తించటం లేదు. వాళ్ళ దాంట్లో ఉండే రెగ్యులర్ ఏఎన్ఎంస్నే మళ్ళీ స్టాఫ్ నర్సులుగా పెడుతున్నారంటే అసలు అంటే మేము లేనట్టే వాళ్ళకి అర్థం కనపడుతుంది. మీరెందుకు ఇంకా మీరంతా వేస్టా, మీరు ఇంకేం చదివారు అనేసి అడిగే అంత పరిస్థితి వస్తుంది బయట. మీరంతా వేస్టా, గవర్నమెంట్ మీరు కాదా అనే అంత వస్తుంది. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నాము. ఆ ఏఎన్ఎంస్ని చేయకుండా ఉండాలనేది మా ఉద్దేశం కాదు, కానీ ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళని అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి అందుతున్నాయి. ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళు ఇంకా కూడా అందుకుంటారు, కానీ మేము మాత్రం అలాగే నిలిచిపోతామని మా బాధ. ఇది మా బాధను మీరు గుర్తిస్తారని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రభుత్వం మమ్మల్ని గుర్తిస్తారని, మమ్మల్ని త్వరగా మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుగా చాలా సంవత్సరాల నుంచి, గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇంతవరకు మాకైతే పోస్టులు కూడా 2011లో రిలీజ్ చేశారు అంతేను, ఇంతవరకు పోస్టులే వేయలేదు. రెగ్యులర్ పోస్టులు అసలు వేయలేదు, ఓన్లీ కాంట్రాక్ట్ పోస్టులే ఫిలప్ చేస్తున్నారు. మేము ఇన్ని సంవత్సరాలుగా కూడాను ఈ కాంట్రాక్ట్లోనే మేము చేస్తానే ఉన్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాలుగా ఇంకా ఇలాగే చేయాల్సిందేనా? మా పరిస్థితి ఏం మారేటట్టు అయితే మాకేం అనిపించడం లేదు. అదిగాక ఇప్పుడు ఏంటంటే, ప్రజెంట్ ఆల్రెడీ రెగ్యులర్ ఏఎన్ఎంస్ ఉంటారు కదా, వాళ్ళని స్టాఫ్ నర్సుగా ట్రైనింగ్ ఇచ్చి మరీ వాళ్ళని రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్టులలో భర్తీ చేస్తున్నారు. దానివల్ల మేమైతే విపరీతంగా ఎక్కువ శాతం మేము నష్టపోతున్నాం. ఇప్పుడు ఇంత మేము 3.5 సంవత్సరము ట్రైనింగ్ చేసి ఇన్ని సంవత్సరాలుగా కాంట్రాక్ట్ సర్వీస్లో పనిచేసినందుకు మాకు కనీసం ఏ ఉపయోగము లేకపోగా, మాకు అలవెన్సులు ఏమీ లేకపోగా మళ్ళా మేము ఈ విధంగా కాంట్రాక్ట్లోనే 15 సంవత్సరాలైనా ఇంకా ఎన్ని సంవత్సరాలైనా మేము ఇలాగే పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట. మేము కోవిడ్లో అయితే ఎంతో కష్టపడ్డాము, కోవిడ్లో కూడా ఎంతో మంది ప్రాణాలు కాపాడడానికి మా వంతు సహాయం మేము ఎంతో చేసి సర్వీస్ చేసి చాలా మందిని సేవ్ చేసాము. కానీ మాకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఎటువంటి మాకు ఏమి ఇది అయితే లేదు.
ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్ 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌట్ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DS CSE AI and ML ECE EEE CE ME ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA BCA B.Pharmacy EAP-SET, I-SET Code, SANK, Adishankara Group of Institutions, Guduru.